నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలను కొనియాడిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జలమయమైన ప్రాంతాల నుంచి ప్రవాహాల నుంచి సమస్యల స్వీకరణ పరిష్కారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి మోటార్ టిఆర్ఎస్ కార్యాలయంలో కొనసాగుతున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార ఆధ్వర్యంలో సచ్చంద సంస్థ చిన్నారులకు బుక్స్ పంపిణీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 60 వసంతాల వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా బుధవారం ప్రాజెక్ట్ వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాల వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకుముందు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుపై ఉన్న భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు అనంతరం ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన ముక్కల్ పంప్ హౌస్ వద్ద వేడుకలో పాల్గొని మంత్రి ప్రసంగించారు 1951లో ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తే 12 సంవత్సరాల తర్వాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 40 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని గుర్తు చేశారు ఎస్ఆర్ఎస్పి పూర్తి చేసి 1983లో డ్యాంలో నీటిని నింపారని అన్నారు ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ పూర్తి కావడానికి సుమారు 20 ఏళ్లు పట్టిందన్నారు 2015 నుండి 2016 సంవత్సరంలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేలా రెండో ఫేజ్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఎన్నో అంశాలు అడ్డుగా నిలిచాయని 1956లో ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణను నిలిపిన తర్వాత అప్పటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ వరప్రదాయిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు ఈ ప్రాంత రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వేడుకల్లో ఉద్యమకారుడు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు శ్రీధర్ రావు దేశ్ పాండే ఈఎన్సి నాగేందర్ ఎస్ఆర్ఎస్పిసిఈ సుధాకర్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఈ నల్ల వెంకటేశ్వర్లు నిజామాబాద్ సిఈ మధుసూదన్ సిఈ శంకర్ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్ విజయ ప్రకాష్ పలువురు ఇరిగేషన్ శాఖ ఈఈలు ఏఈలు పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ కేసీఆర్ గారు కన్న కళలు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు పునర్జీవం ప్రాజెక్టు కావచ్చు ఎల్ఎండి కావచ్చు ఎల్ఎంపొంది కావచ్చు ఇట్లా అన్నీ మిడ్మానే కావచ్చు అన్ని ప్రాజెక్టులని వాళ్ళ బృహస్కందాల మీద వేసుకొని పూర్తి చేసినటువంటి అనుభవం ఉన్న ఎందరో మహానుభవులు ఇక్కడ ఉన్నారు ఒక 40 కోట్ల రూపాయలు 4 లక్షల పైచి 4 లక్షల 10 వేలు ఎకరాలకు ఆయకట్టు అందించేందుకు గాను 40 కోట్ల రూపాయలతో 1963లో మొదలుపెట్టినారు ఈ ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ అనేది మనిషి యొక్క జీవనాధారం ప్రాజెక్ట్ అనేది రైతులు పంటలు పండించడానికి అదొక మూలం ప్రాజెక్ట్ ఎవరు కట్టినా అది మంచి పని చాలా మరి ఆ రోజుల్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూరుకోవడం అనేది అప్పటి ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనుల్లో ఒకటే చెప్పిన సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు ఎవరు కట్టినా ఎవరు మంచి చేసినా మంచి కాబట్టి ఇవాళ వాళ్ళు అక్కడ మొదలుపెట్టినారు కాబట్టి సరే లేట్ అయింది చాలా దానికి ఎన్నో కారణాలు 63లో మొదలుపెట్టి స్టేజ్ 1 అని తర్వాత స్టేజ్ 2 అని 10 లక్షల ఎకరాల కట్టని ఇట్లా రకరకాలుగా దాన్ని రూపాంతరం చెందుతూ చెందుతూ మరి 1984లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మొట్టమొదటి ఇప్పుడే శంకర్ గారు చెప్తున్నారు ఫస్ట్ టైం మొట్టమొదటి 83 ఆల్మోస్ట్ 63 నుంచి 83 అంటే 20 సంవత్సరాలకు రిజర్వాయర్లో నీటి నింపుడు మొదలైందన్నాడు అప్పుడు ఫుల్ నింపినారు అంటే 20 సంవత్సరాల కాలం బట్టి స్టేజ్ 1కే స్టేజ్ 2 కావడానికి ఉన్న 2015-16 మట్టుకు కూడా స్టేజ్ 2 పనులు జరుగుతూ ఉన్నాయి
సేవ చేయడంలో తామెప్పుడూ ముందుంటామని అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సేవా సమితి అధ్యక్షులు మూడ శ్రీనివాస్, కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర కోశాధికారి గంగాధర్ ఉన్నారు. ఆర్మర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సంస్థలో నిజామాబాద్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉదయపు అల్పాహారం మరియు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర కోశాధికారి గంగాధర్ మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిచేలా తామెప్పుడూ సేవ చేస్తామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలలో కూడా పెద్ద సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా నాయకులు, సభ్యులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మ ప్రచార సభ వాళ్ళ పాఠ్య పుస్తకాలు బహుకరించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళ ద్వారా ఎన్నో జరగాలని ఈ న్యూస్ ప్రచార మాధ్యమంలో ప్రజలు తెలిపించడం వల్ల కూడా మా తపస్వి ఫౌండేషన్కి ఇంకా సహాయం చేకూరాలని మా సంస్థ ద్వారా మిమ్మల్ని వికలాంగులకు కానీ ఎవరికైనా సరే మా వంతు సహాయంగా ఎల్లవేళలా మేము వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళను సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాము. వాళ్ళకు ఎప్పటికీ మేము ముందరే ఉండి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నాను. ఇంకోటి ఎక్కడైనా సరే మీకు ఎటువంటి కార్యక్రమాలలో ఏదైనా సేవ కావాలని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి, మేము దానికి ముందుకు వస్తాము. దాతగా మూడా శ్రీనివాస్ గారి తండ్రి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో నిజామాబాద్లో చేయడం జరిగింది. ప్రస్తుతము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వివిధ క్షేత్రాల్లో వివిధ ప్రాంతాల్లో మేము ఇవ్వడానికి ఉద్యుక్తులు అవుతున్నాము. ఎవరన్నా ఇలాంటి కార్యక్రమాల్లో ధనవంత సహకారం అందించడానికి కానీ లేదా ఎవరన్నా అవసరం ఉన్న వారు కూడా మామూలు సంప్రదిస్తే వారికి కూడా మామంతి సేవ కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బందికి అందరికీ అభినందనలు తెలియజేశారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో 1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్ సేఫ్టీ సిస్టమ్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బుధవారం జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ నీతూ కిరణ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ క్రాస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధులు, ట్రాన్స్ జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు సమకూర్చిన సంచార అంబులెన్స్ ను జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమ్యులేషన్ వర్క్ షాప్ మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు అంకితభావంతో సేవలు అందిస్తూ నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రి రాష్ట్రంలోనే మంచి పేరు పొందిందని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తూ తమ వంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో DMHO డాక్టర్ సుదర్శన్, DCMS చైర్మన్ మోహన్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, TNGOల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డెమో ట్రైనింగ్ క్లాసెస్ ఒక బస్సు లో తీసుకొచ్చి మొబైల్ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్, అట్లే సర్జరీ ఏమంటారు దాన్ని సించరింగ్ టెక్నిక్స్, కుట్టడం టెక్నిక్స్ అన్ని కూడా నేర్పడానికి వాళ్ళు ఒక బస్సు తీసుకొచ్చి దాంట్లో నేర్పుతా ఉన్నారు. వాళ్ళకు కూడా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ రెడ్ క్రాస్ వారు కూడా ఇవాళ ఒక అంబులెన్స్ ని మన జిల్లా ప్రజల కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం అంబులెన్స్ ని డొనేట్ చేస్తారు, వారికి అందుబాటులో తెచ్చినారు. రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం వచ్చాను ఇవన్నీ కూడా సమ్మిళితం చేసుకొని అన్ని రకాలుగా మీ అందరూ కూడా కష్టం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని విద్యార్థులు అమరవీరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. పాకిస్తాన్పై 1999 జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ విజయవంతమైనందుకు గాను జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాసుగా పేరుగాంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.
భారీ వర్షాల దృష్ట్యా అలాగే నీటి ప్రవాహాల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లో హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులను సంప్రదించగలరని ఎమ్మెల్సీ కవిత కోరారు. కంట్రోల్ రూమ్ తో పాటు నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ వరద ప్రభావిత ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులు సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భరోసానిస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు భరోసానివ్వనున్నారు. అర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మొహరం పండుగ సందర్భంగా నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల పాటు పీరీల ప్రత్యేక పూజలు అనంతరం మొహర్రం పండుగ నిర్వహిస్తామని తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులున్నారు. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎల్లయ్య, సూర్య శివాజీలు మాట్లాడుతూ గత 20 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు తమ ప్రాణాలు ఫలంగా పెట్టి విధులు నిర్వహిస్తారని, సఫాయి కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేసీ నాయకులు, గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మండి వైఖరి కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తే పెద్ద ఎత్తున పోరాటాలు ఉవ్వెత్తున లేస్తాయి. అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ దగ్గర ధర్నాలు చేయాలని చెప్పేసి మన చాలు చాలని వేతనం తీసుకొని పోయి కనీసం 1 కిలో టమాటాలు కొనే పరిస్థితి లేదు. ఇలా ఇంకా వేరే కూరగాయలు కొనే పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్ ధరలైతే ఇంకా ఆకాశం నడుతున్నాయి. కనీసం ఇలా కార్పొరేట్ వ్యవస్థ హాస్పిటళ్ళకు పోయి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదని ఇలా సీఐటిగా మేము డిమాండ్ చేస్తూ మరి రేపు కలెక్టరేట్లు కార్యక్రమాల కాడ అన్ని ధర్నా కేంద్రాలు ఉన్నాయి. అన్ని కలెక్టరేట్ల కాడ అందరు కార్మికులందరూ అధిక సంఖ్యలో ఆధారయ్యి రేపటి జాయ్ అలకాస్ వారు ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు మరియు ఇతర రవాణా అవసరాల కొరకు డొనేట్ చేసిన బస్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల అనుబంధ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జోస్ ఆలుకస్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆసుపత్రికి టాటా మార్కోవోలో ఏసీ బస్సు అందజేత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగర్ విఠలరావు, నగర మేయర్ దండు నీతు కిరణ్ చేతుల మీదుగా ఏసీ బస్సును ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జోస్ ఆలుకస్ జ్యువెలరీ షోరూం ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సుమారు 30 లక్షల విలువ చేసే ఏసీ బస్సు బహుకరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో కార్పొరేట్ సంస్థలు ముందుండడం సంతోషకరమని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించడానికి మోకాల్ చిప్ప మార్పిడి, శస్త్రచికిత్సలు, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసిన వారిని ఆసుపత్రి నుంచి తమ స్వగ్రామాలకు చేర్చడానికి ఉపయోగపడే విధంగా బస్సు అందించడం గర్వకారణమని అన్నారు. ఆసుపత్రిలో రోగులకు ఉపయుక్తంగా ఉండే విధంగా బస్సు నిర్వహణను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని సూపరింటెండెంట్కు సూచించారు. సుమారు 30 మంది రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగకరంగా ఉందన్నారు. అనంతరం బస్సు తాళం చెవిని సూపరింటెండెంట్కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్, ఏఓ రమాదేవి, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నగర కార్పొరేటర్లు, వివిధ విభాగాల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఎస్ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అవార్డు గ్రహీత
మోతే భూమన్న మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వంపై ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిలపై మణిపూర్లో ఘటన జరగడం విచారకరం అన్నారు. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని అన్నారు. ఇద్దరు అమ్మాయిలపై ఘటన చేసిన వారిపై వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం షూట్ ఆర్డర్స్ ఇష్యూ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ యువతుల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొన్నారు. మరోమారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని తెలిపారు. ఇది ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆడిపిల్లల మీదకి ఆడిపిల్లల మీద కన్నెత్తి చూడకుండా ఎవరిని అయినా కానీ ఎవరికి ఏ బాధ జరగకుండా ఆడిపిల్లలకు వెంటనే సూట్ ఆడడం చట్టం తీసుకురావాలని ఈ యొక్క నరేంద్ర మోడీని కోరుకుంటున్నాం. ఇలా జరగలేదు అనుకో ఎక్కడ కూడా ఏ గ్రామాలే కానీ ఎక్కడనే కానీ ఎంపీలను ఎమ్మెల్యేలను బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామంలో రైతు బీమాపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18/6/2023 వరకు నూతనంగా పట్టాదారు పాస్బుక్ పొంది 18 నుండి 59 సంవత్సరాలు కలిగిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత సంవత్సరం పట్టాదారు పాస్బుక్లు పొంది ఇప్పటి వరకు ఏయూ దగ్గర ఏదేని కారణం చేత రైతు బీమా దరఖాస్తు చేసుకుని రైతులు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్న రైతుకు మాత్రమే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. కావున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు సంబంధిత ఏయూఓ దగ్గర దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకుని రైతుల యొక్క జాబితాను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల రవి, వైఎంపీపి శ్రీకాంత్ యాదవ్, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ గంగాధర్, ఏఈఓ నిహారిక, రైతు సోదరులు పాల్గొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరూ మన దగ్గర సంబంధిత ఏఈఓకు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు తీసుకొని ఈ యొక్క పత్రాలను సరిగా నింపి సంబంధిత ఏఈఓకు ఈ ఆగస్టు 5వ తేదీ లోపల రైతు పత్రాలను ఇచ్చి ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలా. మోర్తాడ్ మండల కేంద్రంలోని విఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన యువత ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2వ రోజు దరఖాస్తు చేసుకునేందుకు యువత నుండి భారీ స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్, మోర్తాడ్ సొసైటీ వైస్ చైర్మన్ దడివే నవీన్ తదితరులున్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో 2వ రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజాపూర్ణానందం మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన యువత ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు భారీగా తరలి వస్తున్నారని చెప్పారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సమీక్షలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా రెవెన్యూ విఆర్ఏ అసోసియేషన్ సభ్యులు కలిశారు. 81 మంది తహసీల్దారులకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడంలో, విఆర్ఏలకు పే స్కేల్ ఇప్పించడంలో మంత్రి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు ఈరోజు నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు భూపతి ప్రభు, సంఘ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తూ రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కొరత విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి రెవెన్యూ శాఖలో ఉద్యోగుల కొరత విషయంలో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని తెలిపారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలను కొనియాడిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జలమయమైన ప్రాంతాల నుంచి, ప్రవాహాల నుంచి సమస్యల స్వీకరణ పరిష్కారం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్లు, హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి. మోర్తాడ్
టిఆర్ఎస్ కార్యాలయంలో కొనసాగుతున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణ. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ చిన్నారులకు బుక్స్ పంపిణీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.